नमस्ते वेलकम टू जीएनएन स्पेशल अपडेट्स पड़ लेचिन केरटम अतडु जीवितं ओ वेलुगु वेलुगुतुन्न समयंलो वैवाहिक बंधं बलंगा देबकोट्टिंदि जीवितांतं तोडुंटुंदनुकुन्न तन भार्य तन स्नेहितुडैन तोटि क्रिकेटर तो एफआर पेट्टुकोनि दूरमैते देशंलोने अरुदैन व्यक्तुल जाबितालो उन्न अतडु आ बाधनु दिगमिंगलेक तागुडुकु बानिसय्याडु क्रिकेट जट्टुलो चोटु कोल्पोय्याडु కోటి వెలుగులు విరాజిమ్ముతున్న ఓ హతారా హతాత్తుగా చీకట్లోకి వెళ్లిపోయింది లైఫ్ కెరీర్ ఆగిపోయిందని అనుకుంటుండగానే జెట్ స్పీడ్లా దూసుకొచ్చాడు అతడే దినేష్ కార్తిక్ నమ్ముకున్న వాళ్ళు నిన్ను కిందపడేస్తే నువ్వెలా ఓడిపోయినట్టు మరణం వరకు పోరాడుతూనే ఉండాలి చివరకు కర్మఫలంగా భావించాలి అందరికీ సమయం వస్తుంది ఓపిక పట్టాలన్నది భగవద్గీత సారాంశం అది 2004వ సంవత్సరం భారత క్రికెట్ జట్టులో దినేష్ కార్తిక్ అనే యువ వికెట్ కీపర్ అరంగేట్రం చేశాడు ఆయన క్రికెట్ జీవితం వేగం పుంజుకొని గాడిలో పడింది తర్వాత 2007 లో తన చిన్ననాటి స్నేహితురాలు నికితను వివాహం చేసుకున్నారు దినేష్ నికిత తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉండేవారు రాంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా దినేష్ కెప్టెన్ గా ఉండేవారు అతని స్నేహితుడు తమిళనాడు జెట్ ఓపెనర్ మురళి విజయ్ కూడా తర్వాత భారత్ జట్టులోకి ఎంపిక అయ్యారు అలా అనుకోకుండా ఒక రోజు దినేష్ కార్తిక్ భార్య నికిత తోటి ఆటగాడు మురళి విజయ్ ని కలిసింది నికితకు మురళి విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది ఈ విషయాన్ని దినేష్ కార్తిక్ గుర్తించలేకపోయాడు నికిత మురళి మధ్య సాన్నిహిత్యం పెరగడం ప్రారంభమైంది కొద్ది రోజుల్లోనే వారి అనుబంధం బలపడింది ఇద్దరు బహిరంగంగా కలవడం ప్రారంభించారు మురళి విజయ్ తన కెప్టెన్ దినేష్ భార్య నికితతో ప్రేమలో ఉన్నాడని దినేష్ కార్తిక్ తో పాటు తమిళనాడు టీం మొత్తానికి తెలిసింది ఆపై 2012 సంవత్సరం వచ్చింది నికిత గర్భవతి అయింది అయితే ఈ చిన్నారి మురళి విజయ్ వారసత్వమేనని దినేష్ కార్తిక్ విరుచుకుపడ్డాడు కొన్ని రోజులకు అతను నికితతో విడాకులు తీసుకున్నాడు విడాకులు తీసుకున్న మరుసటి రోజే నికిత నేరుగా మురళి విజయ్ ని పెళ్లి చేసుకుంది దినేష్ కార్తిక్ భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు దీంతో మానసిక అస్వస్థతకు గురయ్యాడు తన భార్య స్నేహితుడు మురళి విజయ్ చేసిన ఈ మోసాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేకపోయాడు తాగడం అలవాటైపోయింది ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం సేవించడం మొదలుపెట్టాడు దేవదాసులా మారిపోయాడు దీనితో అతన్ని భారత జట్టు నుంచి తప్పించారు తర్వాత రాంచీ ట్రోఫీలోను విఫలమయ్యాడు తమిళనాడు జట్టు కెప్టెన్సీ అతనికి దూరమైంది ఇక మురళి విజయ్ ని కెప్టెన్ గా నియమించారు అయితే దినేష్ ఫెయిల్యూర్ టైం ఇక్కడితో ఆగలేదు ఐపీఎల్ లో ఏ జట్టు కూడా చోటివ్వలేదు జిమ్ కి వెళ్ళడం కూడా మానేశాడు ఆఖరికి దినేష్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు అతను ఆత్మహత్య గురించి కూడా ఆలోచన చేయడం ప్రారంభించాడు తర్వాత ఒక రోజు దినేష్ కార్తిక్ జిమ్ ట్రైనర్ అతని ఇంటికి వచ్చాడు దినేష్ కార్తిక్ ని దారుణమైన స్థితిలో చూసి అతన్ని పట్టుకొని నేరుగా జిమ్ కి తీసుకొచ్చాడు కార్తిక్ నిరాకరించాడు కానీ అతని ట్రైనర్ అతని మాట వినలేదు భారత స్క్వాష్ మహిళల ఛాంపియన్ దీపికా పల్లికల్ కూడా అదే జిమ్ కి వచ్చేవారు దినేష్ కార్తిక్ పరిస్థితిని చూసిన ఆమె ట్రైనర్ తో కలిసి దినేష్ కార్తిక్ కు కౌన్సిలింగ్ ప్రారంభించారు ట్రైనర్ దీపికల కష్టానికి ఫలితం తక్కడం మొదలైంది ఇప్పుడు దినేష్ కార్తిక్ మెరుగ్గా ఉన్నాడు మరోవైపు మురళి విజయన్ ఆట అంతకంతకు పడిపోయింది మురళి విజయన్ ని భారత జట్టు నుంచి తప్పించారు తర్వాత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతన్ని పేలవమైన ఫామ్ కారణంగా అతనికి ఇంటి దారికి పంపించింది మరోవైపు దీపికా పల్లికల్ మద్దతుతో దినేష్ కార్తిక్ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు దాని ప్రభావం చూపడం ప్రారంభించింది దినేష్ కార్తిక్ దేశీవాళీ క్రికెట్ లో భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు త్వరగానే అతను ఐపీఎల్ కి ఎంపికయ్యాడు కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా నియమించబడ్డాడు అతను దీపికా పల్లికల్ కి చాలా దగ్గరయ్యాడు కొన్నాళ్లకు దీపికను పెళ్లాడాడు క్రికెట్ వయసు ప్రకారం దినేష్ ఇప్పుడు పెద్దవాడు క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడ అతని భార్య దీపికా పల్లికల్ గర్భవతి అయి కవలలకు జన్మనిచ్చింది దీపికా స్క్వాష్ ఆడడం కూడా ఆగిపోయింది దీపికా దినేష్ కార్తిక్ తమ పోయోస్ గార్డెన్ ను చెన్నైలోని అలైట్ ఏరియాలో బంగ్లాగా ఉండాలని అనుకున్నారు 2021లో చెన్నైలోని అదే ప్రాంతంలో రాజ్ భవన గృహాన్ని కొనుగోలు చేయమని అతనికి ఆఫర్ వచ్చింది కొనాలని దినేష్ నిర్ణయించుకున్నాడు దీపికా దినేష్ ఇద్దరూ దాదాపు క్రీడా ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు ఇంత ఖరీదైన ఒప్పందాన్ని ఎలా పూర్తి చేస్తారని అందరూ ఆశ్చర్యపోయారు మహేందర్ సింగ్ ధోని కెప్టెన్ గా చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వికెట్ కీపర్ గా అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు దినేష్ కార్తిక్ కు సమాచారం అందింది ఈ క్రమంలోనే 2022 ఐపీఎల్ వేలం ప్రారంభమైంది అయితే ఈసారి చెన్నైకి బదులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ ను కొనుగోలు చేసింది దినేష్ భార్య దీపిక కూడా ఆడటం ప్రారంభించింది వారి కవలలు పుట్టిన 6 నెలలకే ఆమె గాస్కో సిటీలోని స్క్వాష్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో మిక్స్డ్ డబుల్ లో మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది ఆమె భాగస్వామి జోష్నా పున్నప్ప దినేష్ కార్తిక్ కూడా అతని భార్య విజయంతో ఆనంద పరవశుడయ్యాడు
కొత్త జట్టులో చేరాడు 2022 లో ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేయడం ప్రారంభించాడు ఒకదాని తర్వాత ఒకటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ లో ఆడాడు ఈ ఐపీఎల్ లో అత్యుత్తమ ఫినిషర్ గా అవతరించాడు అంతకు ముందు రోజు జరిగిన మ్యాచ్ లో 8 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు మ్యాచ్ ముగిసాక దినేష్ డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగానే విరాట్ కోహ్లీ వంగి వంగి గౌరవించాడు ఇప్పుడు భారత టీ20 జట్టులోకి అతిపెద్ద పోటీదారుడుగా దినేష్ కార్తిక్ నిలిచాడు 37 ఏళ్ల వయసులో ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాడిగా దినేష్ కార్తిక్ నిలిచిపోయారు ఏది ఏమైనా పడిపోయిన తర్వాత లేవడం ఎలాగో కార్తిక్ జీవితం మనకు గొప్ప పాఠం చెబుతోంది మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ